ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల ప్రధాన అధికారిగా నీలం సాహ్ని పేరు ఖరారైంది ప్రస్తుతం ఏపీ ముఖ్య సలహాదారుగా ఉన్న నీలం సాహ్ని గతంలో సీఎస్ గా బాధ్యతలు నిర్వహించారు ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఈ నెల ముప్పై ఒకటితో ముగియనుండటంతో ప్రభుత్వం ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ల అధికారుల పేర్లతో కూడిన ప్రతిపాదనను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పంపింది ఎస్సీసీని నియమించేందుకు ప్రభుత్వం నీలం సాహ్ని ప్రేమచంద్రారెడ్డి షామ్యూల్ పేర్లను పంపగా నీలం సాహ్ని ఎంపిక చేశారు ప్రస్తుతం సీఎం ముఖ్య సలహాదారుగా ఉన్న నీలం సాహ్నిని రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ ఆమోదం తెలిపారు నీలం సాహ్ని త్వరలో ఎస్సీసీగా బాధ్యతలు చేపడతారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన నీలం సాహ్ని ప్రస్తుతం ఏపీసీఎం ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్నారు అంతకు ముందు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు నీలం సాహ్ని మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్గా టెక్కలి సబ్ కలెక్టర్గా నల్గొండ జేసీగా పనిచేశారు ఇక ఆ తరువాత పలు ప్రభుత్వ శాఖల్లో కార్యదర్శి హోదాలో విధులు నిర్వర్తించారు అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్ళిన ఆమె ఆ తరువాత ఏపీసీఎస్గా నియమితులయ్యారు కుటుంబ సంక్షేమ శాఖలో పలు విభాగాల్లో పనిచేశారు ఆమె అంతేకాకుండా కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా కూడా పనిచేశారు ఏపీఐడిసి కార్పొరేషన్ విసి అండ్ ఎండిగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు ఇక ఆ తరువాత స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు రాష్ట్ర విభజన తరువాత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగ విమర విరమణ పొందారు మరో రెండేళ్ల పాటు సలహాదారుగా ఉంటారు అయితే అంతలోనే అనూహ్యంగా ఎస్ఈసిగా నియమించడం విశేషంగా చెప్పుకోవచ్చు